హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేణు స్టిచ్చింగ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ ఛానల్ పక్కన ఉన్న బటన్ నొక్కండి నేను ఇప్పుడు వీడియో అప్లోడ్ చేసిన మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈరోజు వచ్చేసి బొటిక్ స్టైల్లో సిక్స్ ఇయర్స్ పాపకి ఫ్రాక్ అనేది చూడబోతున్నాం వచ్చేసి క్లాత్ ఓకేనా ముందుగా మనం బాడీ పార్ట్ కోసం లైనింగ్ క్లాత్ తీసుకోవాలి థర్టీన్ ఇంచెస్ లెంత్ తీసుకుంటున్నాను ఓకేనా నెక్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అదేవిధంగా షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ ఆర్మ్ హోల్ రౌండ్ కోసం ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను చెస్ట్ లూజ్ వచ్చేసి సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం టూ ఇంచెస్ తీసుకుంటున్నాను ఓకేనా ఆర్మ్ హోల్ రౌండ్ కోసం వన్ నుంచి దగ్గర మార్కింగ్ చేసుకుని రౌండ్ అనేది తీసుకోవాలి వేస్ట్ కూడా నేను సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఓకేనా అదేవిధంగా ఖర్చు కోసం ఇంకొక టూ ఇంచెస్ తీసుకున్నాను ఫ్రంట్ నెక్ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ పెట్టాను ఇక్కడ టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ డ్రా చేసుకుని ఈ విధంగా బాక్స్ షేప్లో డ్రా చేసుకోవాలి అప్పుడు రౌండ్ నెక్ అనేది డ్రా చేసుకోవాలి ముందుగా ఆర్మ్ హోల్ కట్ చేస్తున్నాను నెక్ కట్ చేయట్లేదు నెక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ డిఫరెంట్గా తీసుకుంటాం కదా అందుకని ముందుగా బ్యాక్ పార్ట్ని సెపరేట్ చేసుకోవాలి ఓకేనా బ్యాక్ పార్ట్ సపరేట్ చేసుకుని ఫ్రంట్ పార్ట్లో నెక్ అనేది కట్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు బ్యాక్ పార్ట్లో నెక్ అనేది మెజర్మెంట్ చేసుకోవాలి నెక్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేస్తున్నాను లెంత్ వచ్చి త్రీ ఇంచెస్ తీసుకుంటున్నాను బ్యాక్ నెక్ ఈ విధంగా టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుని బాక్స్ షేప్లో డ్రా చేసుకోవాలి తర్వాత నెక్ డ్రా చేసుకోవాలి ఓకేనా బ్యాక్ నెక్ కూడా కట్ చేస్తున్నాను బ్యాక్ పార్ట్ని టూ పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి జిప్ కోసం ఓకేనా ఇప్పుడు స్లీవ్స్ వచ్చి సిక్స్ ఇంచెస్ తీసుకుంటున్నాను లెంత్ స్లీవ్ రౌండ్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ ఆర్మ్ హోల్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని కిందకి ఒక టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్కి మార్పింగ్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఖర్చు కోసం టూ ఇంచెస్ తీసుకుంటున్నాను ఓకేనా ఇప్పుడు కట్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ తీసుకోవాలి మెయిన్ క్లాత్ తీసుకొని మనం లైనింగ్ కట్ చేసుకున్నాం కదా దాన్ని మెయిన్ క్లాత్ మీద పెట్టి మనం కట్ చేసుకుంటే సరిపోతుంది అదేవిధంగా స్లీవ్ కూడా ఇదే విధంగా కట్ చేసుకోవాలి ఓకేనా ఇది దుప్పటా కోసం విడ్త్ వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్ తీసుకున్నాను లెంత్ వచ్చి టూ మీటర్స్ థర్టీ ఫోర్ ఇంచెస్ తీసుకున్నాను విడ్త్ లెంత్ వచ్చేసి ట్వంటీ టూ ఇంచెస్ తీసుకున్నాను లైనింగ్ క్లాత్ బాటమ్ పార్ట్ కోసం ఓకేనా ఇప్పుడు ట్వంటీ టూ ఇంచెస్ దగ్గర కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇది వచ్చేసి ఫార్టీ ఇంచెస్ మెయిన్ క్లాత్ విత్ వచ్చేసి లెంత్ కూడా ట్వంటీ టూ ఇంచెస్ తీసుకున్నాను ఓకేనా కటింగ్ అయితే పూర్తయింది ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం ముందుగా నెక్ అనేది స్టిచ్ చేసుకోవాలి ఓకేనా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా చిన్న చిన్నగా కట్స్ ఇచ్చుకోవాలి ఓకేనా కట్స్ ఇచ్చుకున్న తర్వాత ఈ విధంగా వెనక తిప్పుకోవాలి వెనక తిప్పుకొని పైన ఒక స్టిచ్ వేసుకోవాలి అదేవిధంగా చుట్టూరు కూడా స్టిచ్ వేసుకున్నాను ఓకేనా ఇప్పుడు బ్యాక్ పార్ట్ కోసం ఈ విధంగా స్టిచ్ చేసుకుని ఉంచుకోవాలి చుట్టూర ఇప్పుడు జిప్ తీసుకు సారీ లైనింగ్ క్లాత్ తీసుకోవాలి టూ ఇంచెస్ విత్లో ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేసుకుని టూ సైడ్స్ కూడా స్టిచ్ చేసుకోవాలి మన పట్టి ఏ విధంగా వేస్తామో విధంగా టూ సైడ్స్ కూడా స్టిచ్ వేసుకోవాలి ఓకేనా ఈ విధంగా స్టిచ్ చేసుకొని బ్యాక్ సైడ్ తిప్పుకొని స్టిచ్ వేసుకుని ఉంచుకోవాలి తర్వాత మనం జిప్ తీసుకుని ఈ విధంగా దీనిపైన పెట్టి ఒక స్టిచ్ వేసుకోవాలి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి రెండో వైపున స్టిచ్ వేసుకోవాలి ఓకేనా చూసారు కదా ఈ విధంగా వస్తుంది జిప్పు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుని షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి ఓకేనా జాయిన్ చేశాను చూడండి ఇప్పుడు స్లీవ్స్ చూద్దాం ఈ విధంగా పెట్టి మెయిన్ వైపు ఈ విధంగా వెనక వైపుకి తిప్పుకోవాలి చూపిస్తాను చూడండి ముందుగా ఈ విధంగా పైన పెట్టి ఒక స్టిచ్ వేసుకోవాలి స్టిచ్ వేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్కి తిప్పుకోవాలి తిప్పుకొని చుట్టూరు స్టిచ్ వేసుకోవాలి ఓకేనా టూ సైడ్స్ కూడా స్టిచ్ వేసి ఉంచాను దీన్ని బాడీ పార్ట్కి జాయిన్ చేసుకోవాలి ఓకేనా టూ సైడ్స్ కూడా జాయిన్ చేశాను ఇప్పుడు బాటమ్ పార్ట్ చూద్దాం బాటమ్ పార్ట్ లైనింగ్ ఉంది కదా దాన్ని ఈ విధంగా పైన ఫ్రిల్స్ పెట్టుకోవాలి అదేవిధంగా కింద వచ్చి డబుల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి ఓకేనా టూ సైడ్స్ కూడా వేసాను చూడండి ఇప్పుడు వచ్చేసి మెయిన్ క్లాత్ కూడా టూ పార్ట్స్ కింద కట్ చేసుకోవాలి ఇది చేసి ఉంది ఇప్పుడు పైన కూడా ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకోవాలి కింద వచ్చేసి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి ఓకేనా ఇప్పుడు లైనింగ్ క్లాత్కి అటాచ్ చేసుకోవాలి మెయిన్ క్లాత్ అనేది ఇలా వేసుకున్న తర్వాత మనం దుప్పటా కోసం తీసుకున్నాం కదా దాన్ని ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకోవాలి ఫ్రిల్స్ పెట్టుకొని బ్యాక్ సైడ్ ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి ఓకేనా బ్యాక్ సైడ్ ఇప్పుడు బాడీ పార్ట్ని అటాచ్ చేయాలి బ్యాక్ సైడ్ ఓకేనా ఈ విధంగా అటాచ్ చేశాను అదేవిధంగా ఫ్రంట్ కూడా బాటమ్ పార్ట్ అండ్ అటాచ్ చేసుకున్న తర్వాత టూ సైడ్స్ కూడా జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు దుప్పట ఉంది కదా దాన్ని ఈ విధంగా ఇక్కడ ఫ్రిల్స్ కింద పెట్టుకుని స్టిచ్ వేసుకోవాలి ఓకేనా ఈ విధంగా సమానంగా కింద మాత్రం కొంచెం లూజ్గా ఉంచుకోవాలి ఉంచుకున్న తర్వాత ఇక్కడ ఒక స్టిచ్ పైన ఒక స్టిచ్ వేసుకోవాలి ఓకేనా చూసారు కదా ఈ విధంగా వస్తుంది మనకి దుప్పట శారీ స్టైల్లో ఉంటుంది ఓకేనా హాఫ్ శారీ మోడల్లా ఉంటుంది బొటిక్ స్టైల్లో ఉంటుంది చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఫ్రాక్ అనేది మీరు ఇంకా లేస్ వేసుకున్నారంటే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ దుప్పటాకి మీరు లేస్ వేసుకుంటే చూడడానికి ఇంకా నీట్గా ఉంటుంది నేను వేయలేదు ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్